भरोसा कार्यक्रम सभा అనేక జిల్లాలలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ మనందరి పేరుకు ఇక్కడ పిలిచినటువంటి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు ఇంతియాజ్ జగన్ గారికి ఇలాంటి కార్యక్రమానికి మరో అతిథులు ఇచ్చినటువంటి మన ఆత్మీయులు మన స్థానిక నాయకులు కాలిపోటు జగన్ మోహన్ గారికి ఆత్మీయ సోదరులు రైల్వే చైర్మన్ గారికి గౌరవ అతిథి వారు హైదరాబాద్ పోవాల్సిన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి ఇంకా కార్పొరేషన్ ఇచ్చి మైదానం కావాల్సిన ప్రయాసంత కలిపియాలనే ఒక మంచి సంకల్పంతో శ్రీకృష్ణి నగర మేయర్ సోదరుమణి గురి సుధాకర్ గారికి ఆత్మీయ సోదరులు మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్ గారికి సోదరుమణి కమలిసర్ గారికి మాజీ డిప్యూటీ మేయర్ సిరాజ్ సింగ్ గారికి కార్పొరేషన్ సోదరులు రంజిత్ రావు గారికి చిన్న మధు గారికి సోదర కిరణ్ గారికి నరసింగ్ గారికి చీకర ఆలు సారథి గారికి మరి రోహితరాజు గారికి లేకపోతే కవిత కిషన్ గారికి మానస రామరావు గారికి సంగన్ గారికి శంకర్ గారికి సుధాకర్ రెడ్డి గారికి అనిల్ గారికి సంగపట్ల సతీష్ గారికి సంపత్ రెడ్డి అదేవిధంగా గౌరవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం కష్టపడుతున్న సోదరుడు నైవేద్య గారికి సుతూష్ గారికి కవిత గారికి సమన్ గారికి రజనీంద్ర గారికి నియామాన్ గారికి జ్యోతి గారికి అనిల్ గారికి మద్రి గారికి గారికి అదేవిధంగా గౌస్ గారికి మిగతా మైనారిటీ నాయకులకు ఆత్మీయ ప్రశ్నలకు వేదిక ముందు ఆశించినటువంటి ఆత్మీయ అమ్మల కక్కలు చెల్లెలకు అందరికి కూడా పేరు మీద ఉండే పక్కన ఉంటారు. ఇంకా ముందే కొంత ఆశమైంది ఆశమైనటువంటి కారణం కూడా మీ అందరితో పంచుకోదలుచుకున్నాం. మన ఈర్గా దగ్గర మైనార్టీ వెల్ఫేర్ సెంటర్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మన పెద్దలు కట్టుతో పాటు దగ్గర రానసిద్ధిస్తారు. మిగతా మిత్రులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని గత కొన్ని ఏళ్ల నుంచి కూడా సొంత డబ్బులతో ఆ సొసైటీ నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ అభివృద్ధి కోసం గతంలో కూడా ప్రభుత్వం ఎదుర్కొన్న తర్వాత ఆ ప్రభుత్వం నుంచి కొన్ని ఎదుర్కొనడం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం మహిళలందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక మోడర్న్ మిషనరీతోని ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి రాష్ట్రంలో కేవలం 3-3 యూనిట్స్ వస్తే కొద్ది జిల్లా సిద్దిపేటతో పాటు మరి ఇక్కడ రావాలని మీ అందరి తరఫున మా తమ్ముడు మన అందరి తమ్ముడు అన్న ఇంతేజ్ గారు కోరగానే వెంటనే మైనార్టీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హోమ్ సొసైటీ కూడా అభివృద్ధి జరిగింది. హోమ్ సొసైటీ మన శక్తి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అందరికి కూడా తెలియజేస్తున్నారు. వారికి కూడా విశ్రాంతి ఇచ్చే విధంగా కూడా మరి తోడ్పాటు చేస్తా అని చెప్పి మన సోదరులు ఇంతియాజ్ గారు చెప్పినందుకు ఇటు మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ అదేవిధంగా హోమ్ సొసైటీ జరిగిన తరఫున తమ్మునికి హృదయపూర్వకంగా కృష్ణ గారు ధన్యవాదాలు కట్టిగా తప్పని కొట్టారు. ఈరోజు ఆ ట్రైనింగ్ సెంటర్ 20 లక్షలతో బ్రహ్మాండంగా మోడర్న్ మిషనరీ గార్మెంట్స్ షార్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంత మోడర్నైజ్ ఉంటారో గుడ్లు తయారు చేయడం డ్రెస్ మెటీరియల్ తయారు చేయడం కుట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రెండింటినీ ఎందుకు ఎంచుకున్నారంటే అక్కడ పిఎల్కే మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ కానీ అక్కడ నేను స్వయంగా చూసిన మా మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ సభ్యుల
గొప్పతనం అక్కడ మైనార్టీ ముస్లిం ముస్లిం మహిళలతో పాటు హిందూ పిల్లలు కూడా అక్కడ ఉండటం ఆ హాస్టల్లో హిందూ పిల్లలు కూడా చదువుకోవటం ఆ హాస్టల్లో ఉన్నటువంటి మైనార్టీలతో పాటు మా హిందూ సోదరులు కూడా ఉండటం అంత గొప్ప కల్చర్ను ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ నగరంలో కొనసాగుతుందంటే అది మీ అందరి గొప్పతనం అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. గంగా జమున తల్లి అన్నట్టు మనమందరం కూడా కలిసి ఉంటున్నామని సందర్భంలో గతంలో మైనార్టీలను 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పాలనలో మైనార్టీలంతా కూడా ఓటు వాడుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా మైనార్టీ కుటుంబాలు మెకానిక్ షాపులలో పనిచేయొద్దు, బేకరీలలో పనిచేయొద్దు, పంచర్ షాపులలో పనిచేయొద్దు, మందప్పుకోవద్దు, వాళ్ళు గౌరవప్రదంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యా పరంగా చదువుకోవాలి ఎదగాలనే ఉద్దేశంతో విద్యా పరంగా మైనార్టీ పాఠశాలను కళాశాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క పిల్లల తరఫున 120,000 ఆర్థిక సాయం చేస్తూ వారికి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి పౌష్టిక ఆహారం అందిస్తూ ఈరోజు నా మైనార్టీ పిల్లలందరూ కూడా డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, విదేశాలలో పోతున్నారంటే మా జీవితానికి ఇంతకన్నా ధన్యం ఇంకోట లేదనుకునే సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఈరోజు మైనార్టీ బంధు ఈరోజు మైనార్టీ తరఫున ఆర్థికంగా చేస్తుంటే మొన్న ముత్తూర్ గారు ఎక్కడున్నాం మా మహిళా సోదరు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా షాపులు పెట్టుకున్నారు. మా దయచేసి సోదరు మళ్ళీ బ్రహ్మాండంగా ఇస్తాను తయారు చేసే యూనిట్ పెట్టుకున్నారు, అనేక మంది బేకరీలు పెట్టుకున్నారు. గతంలో బేకరీలు పనిచేసిన వాళ్ళు ఈరోజు బేకరీ యజమానులు అయింది. ఈరోజు మెకానిక్ షాప్ లో పనిచేసిన వాళ్ళు మాత్రం మెకానిక్ షాప్ పెట్టుకున్నారు. అంటే ఈ తీరుగా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఏ శుభవార్త ఆగే సాలమే మరి ఈ సందర్భంగా రాజకీయంగా కూడా మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఉప ముఖ్యమంత్రి మైనార్టీ మహబూబ్ అలీ సాబ్ ఈ నగరంలో ఇప్పుడు మైనార్టీ పేరు. ఈ తీరుగా రాజకీయంగా కూడా మా అజిల్వే గారు లైబ్రరీ చైర్మన్, మా మౌలానా గారు కాజీ బోర్డు చైర్మన్, మా ఇంతియాజ్ భాయ్ మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్. ఈ తీరుగా అనేక రంగాలలో కూడా రాజకీయంగా కూడా మరి ముందుకు పోతున్నటువంటి శుభ సందర్భంలో మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలి, మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని జీవించాలి. ఇంకా అనేక కార్యక్రమాలు ఈరోజు మీ అందరూ కూడా కలవటం కొత్త కాదు, గతంలో అనేక కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా కలుసుకోవడం జరిగింది. మీ అందరికీ అనేక సంవత్సరాలలో నేను ఒక కుటుంబ సభ్యులుగా ఒక అండగా తప్పులుగా తోడ్పాటు చేయడం జరిగింది, పార్టీ పరంగా కూడా మీకు అండగా ఉండడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఎన్నికలు దృష్టి పెట్టుకొని అనేక మంది వస్తున్నాం, వాళ్ళు ఏ తిరిగా మోసం చేస్తారో మా ఇంటియాజ్ పై చెప్పడం జరిగింది. వాటి జోలికి పోలే పోదాచుకోలే కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా మత సంరక్షణ ప్రతీకని దేశంలో అనేక రాష్ట్రాలు చూస్తున్నారు. ఈరోజు మన పండుగలను కూడా రంజాన్ పర్వదినాన్ని కూడా అధికారికంగా చేస్తున్నారు, కొత్త దుస్తులు ఇస్తున్నారు, క్రిస్మస్ సందర్భంగా ఫీస్ ఇస్తున్నారు, బతుకమ్మ చీరలు ఇస్తున్నారు, అన్ని పండుగలను కూడా గౌరవం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ పొందినటువంటి మహిళలు సోదరులను కూడా మరి ఇంతకుముందే మరి సుధారాణి గారు హామీ ఇచ్చిండు, మేము హామీ ఇస్తున్నాం, కాదుమూరు చైర్మన్ గారు ఆర్థిస్తున్నాం, మా మైనార్టీ నాయకులు ఆర్థిస్తున్నాం. మీరు నేర్చుకున్న తర్వాత మీ కష్టం కాకుండా మా ఇంటి అమ్మాయి అన్నారు పాఠశాలకు వస్తాను ఇవ్వాలని
చింతిస్తే కాదు, వాళ్ళు అడుగుత ప్రైవేట్ స్కూళ్లతో పాటు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పాఠశాలలు ప్రస్తుతం కూడా మీకు ఆర్థికంగా మరి ఎదిగేదానికి ఆదరిస్తామన్నటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి మాట్లాడే నాయకులకు ఉదయాన్నే బ్రహ్మాండంగా నిర్వహించిన మైనార్టీ సొసైటీ హోమ్ సొసైటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ దయచేసి ఈనాటి పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలంగా మహిళా సోదరులు మైనార్టీ నాయకులంతా కూడా రేపు 10 గంటలకు పార్టీ కార్యాలయం ఉన్నది. అదేవిధంగా 6వ తారీఖు మన ప్రియతమ నాయకుడు సుమారు 1500 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కూడా సుమారు మీరందరూ కూడా రావాలనుకుని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ సభలో మా మైనార్టీ సోదరు అందరూ కూడా కనబడితే కేసీఆర్ గారు చాలా సంతోషపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.